శ్రీ కాళహస్తి దేవాలయంలో కరోనా సోకటంతో సంబంధిత ఉద్యోగులు హోం క్వారంటైన్ లో ఉంటూ విధులకు దూరమయ్యారు. రోజు రోజుకు కరోనా ఉధృతమవుతుంది. నేడు రాహుకేతు పూజల మండపాల విషయానికి వస్తే భక్తుల సంఖ్య, ఎవరికి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంకు భక్తుల రాక గణనీయంగా తగ్గిపోయింది. కొంతమంది విజయవాడ దుర్గ గుడిలో ఓ అర్చకుడు కరోనాతో భక్తులను భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేశాడు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న పలువురు ఉద్యోగులు మహమ్మారి ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో దినదిన గండంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముక్కంటి ఆలయ ఉద్యోగ విధులు నిర్వహించాల్సి వస్తుంది. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో గుబులు నెలకొంది. ఆలయ ఆవరణలో రసాయనాలు పిచికారీ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది కాస్త ఆలయంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న కుదింపుపై సమాలోచనలు. పార్థసారథి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వరుస దీర్ఘకాలిక సెలవుల్లో సిబ్బంది గత వారం రోజులుగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆలయంలో సిబ్బంది మరింత భయంతో వణికిపోతున్నారు.